July 14th Chandrayaan 3 ప్రయోగం జరుగుతోంది. మీకు గుర్తుండే ఉంటుంది, చంద్రయాన్ 1లో ప్రయోగించబడినటువంటి అమెరికాకు చెందిన నాసాకు చెందినటువంటి మూన్ మినరాలజీ మ్యాపర్ M3 ద్వారానే చరిత్రలో మొదటిసారిగా నీటి ఆనవాళ్లను నిర్ణయాత్మకంగా గుర్తించారు. అప్పటిదాకా వాటర్ ఉండవచ్చు అని అంచనాలు ఉన్నాయి, కానీ డిసిసివ్గా వాటర్ కంక్లూజివ్గా వాటర్ మూన్లో అవైలబుల్ ఉంది మూన్లో అనేది మన చంద్రయాన్ 1 ప్రయోగం ద్వారానే నాసా నిర్ధారించింది. చంద్రయాన్ 2లో మరింత అడ్వాన్స్డ్గా ఇండియా ప్రయత్నం చేసింది. అంటే ఒక ఆర్బిటారు, ఒక ల్యాండరు, ఒక రోవర్, అంటే సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం ప్రయోగించినటువంటి ఆర్బిటార్ చంద్రుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక నిర్దిష్ట కక్షలో చంద్రుని నుంచి విడిపడినటువంటి ల్యాండరు రోవర్తో కలిసి చంద్రుని వైపుగా మెల్లిగా దిగుతుంది. ఒక్కసారి ల్యాండర్ ల్యాండ్ అయినాక చంద్రుని ఉపరితలం పైన దాని నుంచి రోవర్ విడిపడి చంద్రుని ఉపరితలం పైన శాంపుల్స్, చంద్రుని మట్టి సేకరించడం, ప్రయోగాలు చేయడం ఇలాంటివి చేస్తాయి. కానీ సాంకేతిక కారణాల రీత్యా ఈ ల్యాండరు సాఫ్ట్ ల్యాండింగ్ జరగలేదు. సాఫ్ట్ ల్యాండింగ్ అంటే చంద్రుని ఉపరితలం పైన సున్నితంగా దిగడం, చాలా సులువుగా దిగాలి. కానీ అది జరగకుండా చాలా క్రాష్ ల్యాండింగ్ అయింది, అంటే చంద్రుని పైన పైకి దూసుకెళ్ళింది. దానితో ఆ ల్యాండరు రోవర్ ప్రయోగం విజయవంతం కాలేదు. కానీ చంద్రయాన్ 1లో ఉన్నట్లు చంద్రయాన్ 2లో కూడా ఆర్బిటార్ పార్ట్ ఆఫ్ ద మిషన్ మాత్రం సక్సెస్ అయింది. ఇప్పుడు చంద్రయాన్ 3ని ఆధునీకరించి చంద్రయాన్ 2 అనుభవాలను మేళవించి దాని లోపాలను కూడా సెట్ చేసుకొని ఆర్బిటార్ ల్యాండర్ రోవర్ను మళ్ళీ ప్రయోగిస్తున్నారు. ఇది విజయవంతమైతే చంద్రుని పైన ల్యాండ్ చేయగలిగిన సామర్థ్యం ఉన్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటవుతుంది. ఇవాళ చంద్రునిపైకి మళ్ళీ తాజాగా రష్ పెరిగింది. అమెరికా, చైనా, జపాన్, యూరప్ ఇవన్నీ కూడా ప్రయోగాలు చేస్తున్నాయి. సో ఇప్పుడు చంద్రుని మిషన్ ద్వారా భారతదేశం ఏంటంటే మూన్ పైన హ్యూమన్ లివింగ్ కాలనీస్కి అవకాశం ఉంటుందా, చంద్రునిలో ఉన్నటువంటి మినరల్స్, ఖనిజ నిక్షేపాలు వీటిని పరిశోధించడంలో ప్రపంచంలో అమెరికా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు చేస్తున్న పని ఇండియా చేయగలుగుతుంది. దానితో పాటు చంద్రుని బేస్గా చేసుకొని గ్రహాంతరాల్లో పరిశోధనలు జరపడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇతర గ్రహాల్లో భూమిలో ఉన్నటువంటి జీవరాశులు ఏమైనా ఉన్నాయా అనే ప్రయోగానికి డీప్ స్పేస్ మిషన్స్ అంటారు. ఇప్పుడు మరింతగా గ్రహాంతరాల్లోకి, విషాంతరాల్లోకి, రోదసి అంచుల్లోకి వెళ్ళటానికి ఇది అవకాశం ఇస్తుంది. అందువల్ల ఇదొక ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానం, చాలా ప్రపంచంలో చాలా గౌరవాన్ని తెచ్చేటువంటి పరిశోధన. మన ప్రత్యేకత మరొకటి ఏంటంటే చంద్రయాన్ 1 కూడా కేవలం 400 కోట్లతో మనం నిర్వహించాం. అమెరికా నాసా జరిపే చంద్రమండల యాత్రలతో పోలిస్తే 10% ఖర్చుతో మాత్రమే. ఇప్పుడు చంద్రయాన్ 3 కూడా చంద్రుని పైన అంతగా ఎక్స్ప్లోర్ దిగని ప్రదేశంలో మనం ఈ చంద్రయాన్ 3 దిగబోతోంది. ఆ రకంగా కూడా ఇది మరింత ప్రత్యేకతను కలిగి ఉంది. భారతదేశం వాస్తవంగా రోదసీ రంగంలో 1960s లోనే ప్రవేశించింది. మిడ్ 60s లోనే అట్మాస్ఫియరిక్ పరిశోధనల కొరకు, వాతావరణ పరిశోధన రాకెట్ ప్రయోగించాం. తర్వాత కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఇన్సాట్, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిరీస్, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, IRS, ఇలా రకరకాల ఉపగ్రహాలు. ఇవి కాకుండా విద్య కోసం, ఎడ్యుకేషన్ కొరకు ఎడ్యుసాట్, ఇలా రకరకాల ఉపగ్రహాలని భారతదేశం ప్రయోగిస్తూ వచ్చింది. దేశ ఆర్థికాభివృద్ధికి, దేశ ప్రజల సామాజిక అభివృద్ధికి ఉపయోగపడేటువంటి రోదసీ పరిజ్ఞానాన్ని ఇండియా డెవలప్ చేస్తూ వచ్చింది. అందులో అత్యాధునికమైన కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్, క్రయోజనిక్ ఇంజన్లను రూపొందించాం. GSLV లాంటి భూ స్థిర కక్షలోకి ఉపగ్రహాలను ప్రయోగించగలిగే సామర్థ్యాన్ని తెచ్చుకున్నాం. స్లోగా మనము గ్లోబల్ స్పేస్ మార్కెట్లో కూడా ఎంటర్ అయ్యాం. సో ప్రత్యేకంగా ఇస్రోలో దీని కొరకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఇతర దేశాల ఉపగ్రహాలని కూడా మనం ప్రయోగించేటువంటి స్పేస్ కామర్స్లో కూడా ఎంటర్ అయ్యాం. ఇప్పుడు అంగారక మిషన్, మార్స్ మిషన్ జరిపాం, మూన్ మిషన్ జరిపాం. అమెరికా నాయకత్వంలోని ఆర్టిమిస్ ఎకార్డ్లో చేరుతున్నాం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో భాగం కాబోతున్నాం. అంతర్జాతీయ స్పేస్ కమ్యూనిటీలో ఇండియా యొక్క గర్వించదగ్గ భాగస్వామిగా నిలిచింది.